ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। मोक्षमे तनकु कावलसिन पुरुषार्थम्। पुरुषार्थम् अंटे पुरुषुडु कोरुकुन्नदि, జీవుడు కోరుకున్నది మోక్షమే। ఆ మోక్షం అంటే ఏమిటి అంటే మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఆ వివిధ లక్షణాలన్నీ కలిపి మోక్షం అన్నాం। ఆనందం, సర్వవిధ అభద్రతలు లేనటువంటిది, ఏ రకమైన అభద్రతలు లేనటువంటిది, మరణ రాహిత్యం, అంతేకాకుండా ఏ భయము దుఃఖము ఏదీ లేకుండా ఉండేటువంటి పరిపూర్ణతను మోక్షం అన్నాం। ఇదే మన అన్ని కోరికల మూలంలోనూ ఉన్నది। అదే నిజానికి అనేక కోరికలేం లేవు, ఆ ఒక్క కోరికనే ఆయా సందర్భంలో ఆయా కోరికలాగా తోస్తున్నది। దీన్ని గుర్తుపడితే ఒక్కసారి ఇది గుర్తుపట్టిన వాడు ముముక్షు అవుతాడు। ముముక్షు అంటే నాకు కావాల్సింది ఇదే అని గుర్తుపట్టిన వాడు। గుర్తుపట్టకున్నా కూడా తెలుసో తెలియకో అందరూ కోరుతున్నది అదే, వివిధ కోరికల ద్వారా కూడా కోరుతున్నది ఆ పరిపూర్ణతనే। కాకపోతే ఆ పరిపూర్ణత ఎక్కడుందో తెలియక మనం ఈ చూస్తున్న ఈ వస్తువుల్లో ఈ అనుభవాల్లో ఉందేమో అనుకొని ఈ వస్తువులు ఈ అనుభవాల కోసం పాకులాడుతున్నాడు। అది పొందిన తర్వాత కొద్దిసేపు ఉన్నట్టుండి మళ్ళీ జారేసరికి ఓహో ఇది కాదు అని మళ్ళీ ఇంకొక దానికి ప్రయత్నిస్తున్నాడు। ఇట్లు ఎన్ని వస్తువులు ఎన్ని అనుభవాలు వస్తున్నాయి పోతున్నాయి, దూరంగా ఉన్నప్పుడు ఇదేనేమో అనిపిస్తుంది, దగ్గరకు వచ్చేసరికి అయ్యో ఇది కాదు అంటుంది, మళ్ళీ ఇంకొక అనుభూతి అంటాడు ఈ అనుభవంలో ఇంక అయిపోతుంది, నాకు కావలసింది అల్లా దొరికిపోతుంది, ఇంకేమీ లేదు, పరిపూర్ణత వచ్చేస్తుంది అనుకుంటాడు, ఇది ఒక్కటే ఉన్నదిగా దీంట్లో అంతా ఉన్నది అనుకుంటాడు। అది వచ్చి అనుభవిస్తే కొద్దిసేపు ఉంటుంది, తర్వాత ఏమిటంటే మళ్ళీ ఇది అది ఖాళీ అనిపిస్తుంది, మళ్ళీ కొత్తది, ఇట్లా పోరాడుతున్నవాడు అన్నీ కోరికల మూలంలో అది ఒక్కదాన్నే అన్వేషిస్తున్నాం। కాకపోతే ఆ ఒక్కటే పరిపూర్ణత ఈ బాహ్య అనుభవాల్లో దేంట్లోనూ లేదు। మానసిక స్థితులు అంటే మనం పొందే అనుభవాలు ఏమిటి అంటే సుఖానుభవాలు, బాహ్య వస్తువుల సహాయంతో మనస్సు పొందుతున్నటువంటి ఒక స్థితి। ఈ స్థితిలో అనిపిస్తున్న అనుభవం పూర్ణత ఉండటం లేదు। ఒకటి ఆ వస్తువు యొక్క వస్తువును బట్టి కొంత స్థాయి ఆనందం కలుగుతుంది, అంటే దానికి మించిన ఆనందానికి అవకాశం ఉంది, కనుక ఏ ఆనందం పొందినా దీనికంటే ఇంకా ఎక్కువ పొందే అవకాశం ఉంటుంది, దీన్ని సాతిశయం అన్నారు। అతిశయం అంటే ఇంతకంటే ఎక్కువకు అవకాశం ఉంటే దాన్ని అతిశయం అన్నారు। ఇక ఏది పొందినా ఇంతకంటే ఇంకా కొంచెం అవకాశం ఉన్నది, సంభావన ఉన్నది, ఇది పొందితే దీనికంటే ఎక్కువ, దీనికంటే ఎక్కువ, ఏది పొందితే ఇక ఇంతకు మించింది లేదన్నాము దాన్ని నిరతిశయం అన్నారు, ఇంకా మిగులు లేనిది, మిగిలినది అంతా కలుపుకున్నది, అటువంటిది కావాలన్న ఆనందం ఎక్కడ అంటే మనం తెలిసిన అనుభవాలన్నీ చూసేసాం, పోనీ ఇంకేదైనా కొత్త అనుభవం ఉందా అంటే కొత్త అంటే అనుభవం మరొక వస్తువు మరొక దేశం మరొక కాలం కావచ్చు। ఇక్కడ వివేకం చేసే జిజ్ఞాసు సాధకుడు వివేకం చేయాల్సింది అనుభవాల స్వభావాన్ని గమనిస్తాం। కొత్త అనుభవం జరగచ్చు కానీ అనుభవ స్వభావం ఒకటే। కొత్త అనుభవం అంటే ఒక వ్యక్తిని చూసిన తర్వాత ఇంకో వ్యక్తి చూడొచ్చు, ఇంకో వ్యక్తిని చూడొచ్చు, ఇంకో వ్యక్తిని చూడొచ్చు, ఎందరు వ్యక్తుల్ని చూసినా వ్యక్తి అనేది ఒకటే, ఎన్ని నగరాలు చూసినా నగరం అనేది ఒకటే, ఏదో కొత్త నగరం చూడాలనిపిస్తుంది అయ్యో ఎట్లా ఉందో నేను చూడలేదు అంటాడు, నేను బొంబాయి చూసే ముందు అలాగే అనుకున్నాను ఏదో గొప్ప నగరం అన్నారు ఏముంది అని, అక్కడ చూస్తే గోడలు రోడ్లు అయ్యో ఇంతేనా అనిపించింది నాకు, అంటే ఏదో కొత్తదనం, అక్కడికి పోయి చూస్తే అవి గోడలు అవి, అందుకే ఏ వస్తువు చూసినా శబ్ద స్పర్శ రూపరస గంధ, కంటికి రూపం చెవికి శబ్దం స్పర్శకు చర్మానికి స్పర్శం నాలుకకు రుచి ముక్కుకు వాసన ఇవే ఉంటాయి, వీటి యొక్క వివిధ కాంబినేషన్ వివిధ పాళ్ల కలయిక వల్లనే వివిధ రూపాలు ఏర్పడుతున్నాయి। కనుక ఏ అనుభవం కలిగినా ఏ కొత్త వస్తువు ఏ కొత్త వ్యక్తి వచ్చినా ఆ నేను మరొకటి అనే ఈ రెండిటి యొక్క సంబంధం వల్ల కలిగేటువంటి మానసిక అనుభూతి ఈ వస్తు జన్యమవుతుంది, పరిస్థితి జన్యమవుతుంది, కనుక ఏదైనా ఒక పరిస్థితులతో ఏర్చి కూర్చిందల్లా స్వతసిద్ధం కాదు, స్వాభావికం కాదు, పొందే అనుభవాలలో పరాధీనత ఉన్నది,
ఎవరో అన్నారు స్వతంత్రం బ్రిటిష్ వాళ్ళు మనకిచ్చారు అని. ఒకళ్ళు ఇస్తే అది స్వతంత్రం అవుతుందా? స్వతంత్రం అంటే తాను తాను అని అర్థం. తాను తానుగా ఉండేది ఇంకొకటి స్వేచ్ఛ ఇస్తే అది స్వేచ్ఛ అవుతుందా? తనది తనకు తనదవుతుంది, కానీ ఇంకొకటి ఇస్తే అది ఇంకొకరు వస్తువు అవుతుంది, అరువు తెచ్చుకున్నది అవుతుంది. అట్లాగే ఇంకొకళ్ళు ఇవ్వటం కాదు, అది మనదే, వాళ్ళు వెళ్ళిపోతారంతే, మనది మనదిగా ఉంటుంది. అట్లా ఆనందం మనకు సహజమైంది కావాలి. ఒక వస్తువు ద్వారా, ఒక పరిస్థితి ద్వారా కలిగిందైతే మళ్ళీ ఆ పరిస్థితి పరాధీనం అవుతుంది, పరిస్థితిని ఆశ్రయించినదవుతుంది. ఆ వస్తువు ద్వారా వచ్చిందైతే ప్రతిసారి ఆ సుఖం కావాలంటే ఆ వస్తువే కావాలి. ఇందులోనూ మళ్ళీ పరాధీనత, పరాధీనతలో మళ్ళీ కొంత దుఃఖమే ఉన్నది. మనం పొందే లౌకిక సుఖాల్లో ఒకటి మరొక వస్తువును ఆశ్రయించటం వల్ల పరాధీనత అంశం ఒకటి ఉంది. వచ్చిన అనుభవము కొంతకాలం ఉంటుంది, ఒక కాలంలో జనిస్తుంది, ఒక కాలంలో ముగిసిపోతుంది. ఇది కాలతః పరిచ్ఛిన్నం, మరొక వస్తువును ఆశ్రయించటం వల్ల పరాధీనం. మూడవ అంశం అందులో ఏమిటంటే, ఏ అనుభూతి కూడా ఇంతకంటే ఇంకా మెరుగుపరచగలిగినది అంటే సాతిశయమైంది, దీన్ని ఇంకా కొంచెం మెరుగుపరచచ్చు, దీన్ని ఇంకా కొంచెం పెంచవచ్చు, ఇంకా పెంచవచ్చు. ఏ అనుభూతి పొందినా ఇంకా పెంచటానికి అవకాశం లేనంత అనంతము అనే అనుభూతి కలగదు. అన్నీ అనుభవాలు ఇంకా పెంచగలిగినవే, ఇంకా పెంచగలిగినవే. కనుక ప్రతీది సాతిశయమే, ప్రతీది అసంపూర్ణ అనుభవమే. కనుక ఎంత అనుభవం పొందినా ఇంకా ఒకటి ఇంకా అంటుంది. ఈ మూడు దోషాలు మనం లౌకికంగా పొందుతున్న సర్వవిధ సుఖానుభవాల్లో ఈ మూడు దోషాలు ఉన్నాయి. ఈ మూడు దోషాలను బాగా సూక్ష్మంగా గమనిస్తే మనకేమో పరిపూర్ణత కావాలి, మనం పొందుతున్న అనుభవాల స్వభావంలో ఈ పరిపూర్ణతకు అవకాశమే లేదు. మరి ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే, అప్పుడు మన అనుభవాలన్నిటిని పక్కకు పెట్టి ఈ అనుభవాలు కాకుండా కొత్త రీతిగా తెలుసుకునేవాడే అది ఎక్కడుందో చెప్పగలడు. మనలాగే ఇంద్రియాల ద్వారా అనుభవం పొందేవాడు, మనలాగే వస్తువులు విషయాలని ఆశ్రయించినవాడు, మనలాగే దేశకాల పరిచ్ఛిన్న అనుభవాలను పొందేవాడు మనలాంటి జీవుడే అవుతాడు. ఈ జీవభావం లేనివాడు ఈ అనుభవాల మీద ఆధారపడకుండా, ఈ అనుభవాల అవసరం లేదని ఆ పరిపూర్ణతను మరో రీతిగా, నిజమైన పరిపూర్ణతను పొందినవాడే అది ఎక్కడుందో ఎట్లా ఉందో చెప్పగలడు. ఎందుకంటే అతను స్వయంగా తెలిసినవాడు. అటువంటి వ్యక్తిని ఆశ్రయిస్తేనే అతను గురువు అన్నాడు. కనుక తద్విజ్ఞానార్థం గురుమేవ అభిగచ్చేత్ శ్రోత్రియం బ్రహ్మనిష్టం. అటువంటి అనుభవం ఉన్న వ్యక్తి జ్ఞాని అవుతాడు. జ్ఞాని అంటే ఆ పరిపూర్ణతను పొందినవాడు. అయితే ఇక్కడ శాస్త్రం చెప్తుంది, ఉపనిషత్తు కానీ భగవద్గీత కానీ, ఆ అనుభవం ఉన్నవాడు సరిపోదు, ఆ అనుభవాన్ని నాకు బోధించగలగాలి. ఇక్కడ రెండు అంశాలు. కొందరు అనుభవజ్ఞులు ఉన్నారు, అందరికీ దాన్ని స్పష్టంగా చెప్పలేరు. ఎందుకంటే ఇది చాలా సూక్ష్మమైంది. ఇది సూక్ష్మమైంది స్వయం అనుభవం. ఈ అనుభవాన్ని ఇంకొకరికి చెప్పటం అంటే మాటల్లో చెప్పితే ఊరికే మాటలు అవుతాయి. అనుభవాన్ని మన అనుభవంలో ఎత్తి చూపితే మనము అక్కడే ఉంది అని గ్రహించగలగాలి. దీనికి ఇది సర్వవిధ నామరూపాలకు దేశకాలాలకు అతీతమైంది గనక బోధనా పద్ధతిలో ఒక విచిత్రత, ఒక వైశిష్ట్యం ఉంటుంది. దీన్ని అధ్యారోపవాదం అన్నారు భాష్యకారులు, శంకరాచార్యులు ఒకచోట అధ్యారోపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే అన్నారు. అంటే ఇది నేరుగా మాటలకు అందనిది, అవాంగ్మనసగోచరం అని అందరూ విన్న మాట ఇది. మనస్సుకు, మాటలకు అందనటువంటి అనుభూతిని ఒక పద్ధతి ద్వారా దీన్ని బోధించగలగాలి. మాటలకు అందని దాన్ని మాటలతో ఎట్లా చెప్తాం? ఇంద్రియాలకు అందనిది మరి ఎట్లా చెప్పేది? చెప్పేవాడు ఎట్లా చెప్పేది? వినేవాడు ఎట్లా అర్థం చేసుకునేది? ఊరికి అటువంటిది ఒకటి ఉందట అంటే అది ఊరికి మాటనే అవుతుంది, పరోక్ష మాట. పరోక్ష మాట ఉందట అంటే ఉండొచ్చు, ఉందో లేదో తెలియదు, ఉంటే ఉండనువచ్చు, ఉన్నామని నేనేం చెయ్యను, అట్లా అవుతుంది. అందుకోసం పరోక్షంగా ఉన్నట్టుది కాదు, ఇంద్రియాలకు మనస్సుకు గోచరం కానిది ఈ చెవులతో వినాలి, మనస్సుతో తెలుసుకోవాలి. ఎట్లా? అది ఒక విచిత్రమైన బోధనా ప్రక్రియ. అది శాస్త్ర సంప్రదాయంలోనే ఉన్నది, అనాది కాలం నుంచి వస్తున్నది. అది సాంప్రదాయిక బోధలోనే కనిపిస్తుంది. కొందరు సాంప్రదాయిక బోధ లేని వాళ్ళు, తత్వజ్ఞానులు అక్కడక్కడ పూర్వజన్మ సంస్కారం వల్ల ఉన్నారు జ్ఞానులు. వాళ్ళకు అనుభవం ఉంది, ఇతరులకు చెప్పితే వాళ్ళ మాటలు వింటూ ఉంటే అన్నిటికీ అతీతమైంది అంటారు. అది ఎట్లా అంటే వాళ్ళకు చెప్పడానికి మాటలు సరిపోవు, దానికి ఒక బోధన ప్రక్రియ. ప్రక్రియ అంటే ఒక పద్ధతి, వాళ్ళ చేతిలో లేదు. కనుక వాళ్ళు అన్ని వదిలేసి అది ఉన్నదిలే అంటారంతే. వాళ్ళ మాటలు చూస్తే వీళ్ళు ఏదో పై మాటల మనుషులు కాదు, ఏదో అనుభూతుంది ఆ మాటలోనే అనిపిస్తుంది. ఎట్లా అంటే తెలియదు.
అంటే వాళ్లకు సాధకుడి స్థాయికి దిగి ఈ స్థాయి నుంచి ఒక్కొక్క మెట్టుగా పైకి తీసుకెళ్లడం వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏది మాట్లాడినా వాళ్ళ స్థాయి నుంచే మాట్లాడేస్తారు. మీరు ఏ ప్రశ్న వేసినా కొట్టిపారేస్తారు. గురువు అంటే అవసరం లేదంటారు, శిష్యుడు అంటే అవసరం లేదంటారు, సాధన అంటే లేదంటారు, జగత్ అంటే లేదంటారు, సంసారం అంటే లేదంటారు, అంత ఈ బ్రహ్మేనేస్తారు. ఇట్లాంటి అది మీ స్థాయికి బాగుందండి మాకెట్లా అంటారు. వాళ్ళు అదే తమ స్థాయి నుంచే మాట్లాడతారు. అంటే కేవలం బ్రహ్మజ్ఞాని తాను స్వయంగా బ్రహ్మజ్ఞాని అయినా ఇతరులకు బోధించడంలో మాత్రం ఇబ్బంది అవుతుంది. దానికి ఒక బోధనా పద్ధతి కూడా తెలిసిన వాడైతే అప్పుడు సాధకుడి యొక్క స్థాయిని బాగా అర్థం చేసుకొని ఆయా స్థాయికి అనుగుణంగా బోధిస్తాడు. అయితే ఇది అందుకే శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని ఉపనిషత్తు చెప్తోంది. శ్రోత్రియం అంటే బోధనా పద్ధతి తెలిసిన వాడై ఉండాలి, తర్వాత స్వయంగా బ్రహ్మనిష్ఠుడై ఉండాలి. లేకపోతే మాటలు పొడి పొడి మాటలు అవుతాయి. అంటున్న మాట పుస్తకం మాట కాకూడదు, అది తననే చెప్తున్నాడు, తననే మాట్లాడుతున్నాడు. అక్కడ తనను మాట్లాడటమే కాదు, ఏ శిష్యుడికి చెప్తున్నాడో ఆ శిష్యుణ్ణి అనుభవంగానే ఎత్తి చూపాలి. ఒక బ్రహ్మ ఉన్నది, ఒకటి బ్రహ్మ అనేది ఉన్నది, అది నీకు చెప్తున్నాను అట్లా కాదు, నువ్వే. నువ్వు అంటే ఎట్లా నువ్వు? నీకు అనిపిస్తున్న నువ్వొకటి, నువ్వు ఉన్న ఒకటి. నీకు అనిపిస్తున్న నువ్వొకటి, నీ ఉన్న నువ్వొకటి, దాన్ని ఎత్తి చూపగలగాలి. అందుకోసం అటువంటి గురువుని ఆశ్రయిస్తే ఆ గురువు బోధిస్తాడు. గురువు చెప్పే మొదటి ఉపదేశం ఏమిటంటే, నువ్వు పరిపూర్ణం కావాలంటున్నావు. పరిపూర్ణం దేశత పరిపూర్ణం పరిమితం కాదు. నీకు ఆనందం ఎక్కడ కావాలి? ఇంట్లో ఉండాలా, బయట ఉండాలా, ఉద్యోగంలోనా, రోడ్డు మీదనా, పార్కులోనా? అక్కడ కాదు, అక్కడ ఇక్కడ అని కాదు. నేను ఎక్కడ ఉన్నా నేను పరిపూర్ణంగానే ఉండాలి. అంటే ఒక దేశ హద్దులు లేకుండా ఎక్కడ ఉన్నా పరిపూర్ణత కావాలి. కాలం ఎంతసేపు, ఎంతసేపు అని లేదు. ప్రొద్దునాని కాదు, మధ్యాహ్నం కాదు, సాయంత్రం కాదు, 4 రోజులు కాదు, 10 రోజులు కాదు. కాలమనే ప్రసక్తే లేకుండా అనంతంగా నేను ఆనందంగా ఉండాలి. ఏ అనుభూతిలో? ఇప్పుడు మనం ప్రతి క్షణక్షణంలో వస్తువులతో వ్యక్తులతో సంపర్కం మారుతుంటుంది. కూర్చుంటే ఒక వస్తువు ఉంది, మరుక్షణం లేచి నిలబడితే ఇంకొకటి, నడిస్తే ఇంకొకటి. ఇట్లు వస్తువులు వ్యక్తులతో నిరంతరంగా మారుతూ ఉంటున్నాయి మన సంపర్కాలు. అయితే ఏ వస్తువు సంబంధంలోనూ ఆనందంగా ఉండాలనుకున్నావు? ఒక్క వస్తువు కాదు, అన్ని దేశాలు, అన్ని కాలాలు, అన్ని వస్తువులు, సర్వదేశ సర్వకాల సర్వ వస్తువుల్లోనూ పరిపూర్ణత ఉండాలి. అయితే అంతటి అన్ని దేశాల్లో అన్ని కాలాల్లో ఉండేటువంటి వస్తువు ఏదైనా ఉందా? నువ్వు ఎక్కడికి పోయినా ఎప్పుడూ నీ వెంటనే ఉండేది అటువంటి వస్తువు ఏదైనా ఉంటుందా? వస్తువుల సంబంధాలు కలుగుతున్నాయి, జారుతున్నాయి, కలుగుతుంది, ముగుస్తుంది. అట్లా ఎప్పుడూ నిరంతరంగా ఉండే అటువంటి వస్తువు సంపర్కంలో ఉంచుకోవటానికి అంత సర్వవ్యాపకం అనేటువంటి వస్తువు అయితే మనకు తెలిసింది ఎక్కడా లేదు. అన్ని దేశాల్లో ఉండేదేది? అన్ని కాలాల్లో, అన్ని దేశాల్లో, అన్ని వస్తువుల్లో. మనం ఇంద్రియాలతో చూసింది, మనస్సుతో చూసింది, ఇంతవరకు అది ఎక్కడా లేదు. అయితే అటువంటిది ఏదైనా ఉంటే ఊరికే మాట వరుసకు ఒకటి ఒప్పి ముందుకు వెళ్తున్నాం. అయితే అటువంటిది ఉంటే అది సర్వదేశంలో సర్వకాలంలో సర్వ వస్తు రూపకంగా ఉండాలి. ఉంటే దాని సంబంధం నాకు ఎప్పుడు ఉంటుంది? దాని సంబంధం, దానితో ఏర్పడే సంబంధం లేక సంయోగం కొత్తగా పుట్టేది కాదు, తర్వాత ముగిసేది కాదు, ఎప్పుడూ ఉండేటువంటి వస్తువు ఉండాలి. ఆ వస్తువు ఎక్కడుంది ఏమో మనకైతే తెలియదు. అప్పుడు గురువు చెప్తాడు, అది సర్వవ్యాపకమైన వస్తువు. సర్వవ్యాపకం అంటావు, సర్వవ్యాపకం కొత్తగా వస్తుందా, కొత్తగా పోతుందా? కొత్తగా వచ్చేది పోతుంది, ఇది మళ్ళీ పరిమితమైంది, కాలపరిమితి అయిపోయింది. కొత్తగా వచ్చేది కాకూడదు అంటే ముందే ఉన్నట్టిదై ఉండాలి. ముందే ఉన్నట్టిదైతేనే నిత్యం అవుతుంది, వచ్చేదైతే అనిత్యం అవుతుంది, వచ్చిందేదో పోతుంది. కనుక రానిది అయితేనే తానుంటుంది. అటువంటిది ఇంకొకటి, అది పరిపూర్ణం. పరిపూర్ణం అంటే అనంతం కావాలి. మరి పరిపూర్ణం అనంతము సర్వవ్యాపకమే అయి ఉండాలి. మరి సర్వవ్యాపకం నా నుంచి ఎంత దూరంలో ఉంటుంది? సర్వవ్యాపకం నాకంటే నా నుంచి దూరంగా ఉంటే అది సర్వవ్యాపకమే కాదు. మరి నాకు దగ్గర అంటే ఎంత దగ్గర? నన్ను కూడా కలుపుకుంటేనే అది సర్వవ్యాపకం అవుతుంది. నన్ను కలుపుకోకపోతే సర్వవ్యాపకం కాదు. అటువంటి తత్వం నన్ను కలుపుకునేది ఉండాలి. మరి నన్ను కలుపుకుంటే నాకంటే ఎంత దూరం? ఇక నాకు దానికి దూరం లేదు అని అలసి వస్తుంది. మరి నాకు దానికి దూరం లేకపోతే మరి అది నన్ను కలుపుకుని ఉన్నట్టిదైతే అది నేనే. అందుకే గురువు అంటాడు, ఆ కావలసిన పరిపూర్ణత, నువ్వు కోరుతున్న పరిపూర్ణం పరిపూర్ణంగానే ఉంటుంది, అనంతం అనంతంగానే ఉంటుంది. అనంతాన్ని ఒక్కచోట వెతుకుతామా? అనంతం అనటం ఒక్కచోట వెతకటం ఏమర్థం అది? కాలం ఎప్పుడున్నది అంటే ఏమైనా ప్రశ్నకు అర్థమా? ఆకాశం ఎక్కడున్నది అంటే ఎక్కడ అనే చోటే ఆకాశంలో ఉన్నది.
ఎప్పుడు అనేదే కాలంలోని ఒక అవయవానికి అర్థం. కాలం ఎప్పుడున్నది అంటే ప్రశ్న అర్థరహితం. ఆకాశం ఎక్కడ అనేది అర్థరహితం. ఆకాశం అనటం ఎక్కడ అని వెతకటం ఆ వెతుకుతున్న బుద్ధిలోనే తప్పవుతుంది. అట్లాగే అనంతం పరిపూర్ణం అనటం ఎక్కడ అనటం ఏమిటి? ఎక్కడ అంటే పరిపూర్ణం ఎట్లా అవుతుంది? అనంతం అనంతమే కావాలి, తన్ను కలుపుకునే ఉండాలి. తనను కలుపుకొని ఉన్నది మరి తానే అవుతుంది. ఇది యుక్తియుక్తంగా బాగా అనిపిస్తుంది. అయితే మరి నన్ను కలుపుకున్నట్టిదైతే, మరి నాకంటే దూరం కానిదైతే, నేనే అయితే, మరి నా అనుభవంలో ఆ ఆనంద స్వరూపము అంతా నేనే, జన్మమరణ రహితము, దుఃఖరహితము నేనే అని ఎందుకు అనిపించటం లేదు? నాకు అనిపిస్తున్న నేనైతే వేరు ఉన్నాను. నేను కర్తాభోక్త, ఏదో కొన్ని పనులు చేస్తున్నాను, కొన్ని సుఖ దుఃఖాలకు లోనవుతున్నాను. ఇష్టం లేకున్నా బలవంతంగా కొన్ని దుఃఖాలు వస్తున్నాయి, బలవంతంగా వద్దనుకున్నా పోతుంది. కొన్ని సుఖానుభవాలు వస్తున్నాయి, కొద్దిసేపు వచ్చి వద్దు అనుకున్నా జారిపోతుంది. కొన్ని పనులు ఇష్టం లేకున్నా చేయాల్సి వస్తుంది. గాలి వీస్తుంది, వాతావరణాలు మారుతున్నాయి, చలి, ఎండ, వాన, కొన్ని అనుభవాలకు ఇష్టం లేకున్నా గురి అవుతున్నాను. జన్మ మరణ భయాలున్నాయి, నాకు భయాలున్నాయి, ఆందోళనలున్నాయి, దుఃఖాలున్నాయి, మరి ఒత్తిడులున్నాయి, టెన్షన్లున్నాయి. ఇవో ఇది నేను, ఇదే నా రూపం, నేనున్నదే ఇది. మరి ఇది కాకుండా పరిపూర్ణం ఆనందం అయితే మరి నా అనుభవంలో అనిపించటం లేదుగా. నా అనుభవంలోనైతే నాకు అనిపించటం లేదు, ఎక్కడాది అంటే అప్పుడు గురువు చెప్తాడు, అది నువ్వే. నేనే అయితే మరి నాకు అనిపించటం లేదంటే అదే కారణం అజ్ఞానం. ఒక వస్తువు ఉండి కూడా అది నాకు లేనట్టు అనిపిస్తుందంటే అక్కడే ఉంది కానీ దాన్ని గుర్తుపట్టడం లేదు. అక్కడే ఉండి కూడా నాకైతే అనిపించటం లేదంటే నువ్వు ఇదే అని గుర్తుపట్టడం లేదు. ఇక్కడేదో 4-5 మంది 10 మంది కూర్చున్నారు అనుకుందాం. అప్పుడు అందులోంచి దేవదత్తుడు అంటే అందరినీ చూశాడు. చూశాక దేవదత్తుడు తెలుసా అంటే, దేవదత్తుడా, తెలియదండి అంటాడు. అదేమిటండి, ఇక్కడ ఉన్న వీడు చూశాడు కదా, ఇదిగో వీడు అంటే, ఓహో ఇతను నాకు తెలుసు అంటాడు. మరి నువ్వు దేవదత్తుడు అంటే తెలియదన్నావు అంటే, ఇతడు దేవదత్తుడు నాకు తెలియదు, చూడటం అయితే చూశాను. అట్లాగే అనుభవం ఉంది కానీ ఇది అని మనం గుర్తుపట్టడం లే. తానే అయి ఉన్నాడు కానీ తానది అని గుర్తుపట్టడం లే. తనను ఇంకొకటిగా అనుకుంటున్నాడు. ఉన్నది తానొక్కటి, తన గురించి అనుకున్నది ఇంకొకటి. ఇట్లా ఒక వస్తువును ఇంకొకటిగా అనుకోవటమే పొరపాటు అన్నారు. ఒకదాన్ని ఇంకొకటిగా లౌకికంగా మనం ఎటువంటి పొరపాట్లు, అక్కడక్కడ ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఏమిటి, మసక చీకటిలో తాడును చూసి పాముగా పొరపడటం. అలా పోతూ ఉంటాడు, అక్కడ చూసేసరికి అది ఏదో ఒకసారి పాము అనిపిస్తుంది, అది కొద్దిసేపు అలా అనిపిస్తుంది ఏమో అనేది. అంటే అక్కడ ఉన్నట్టిది తాడు, ఇతనికి అనిపించింది పాము. అనిపించిందే కానీ అక్కడేమీ లేదు, ఉన్నది తాడు మాత్రమే. అట్లా అంటే ఇది ఊరికే ఉదాహరణ. అక్కడ జరిగింది కనుక ఇక్కడ జరగాలి అని అట్లా కాదు, అది ఒక ఉదాహరణగా అట్లా ఉంటుంది అని మనకు తెలియట. అట్లాగే తాను ఉన్నదాన్ని గుర్తుపట్టకుండా తనను తాను ఇంకెవరో అనుకుంటున్నాడు. నన్ను ఎవరిగా అనుకుంటున్నానో ఆ అనుకున్న నేను, అనుకున్నది అంటే తెలిసింది, నాకు తెలిసిన నేను మాత్రం సంతృప్తికరమైన నేను కాదు. నన్ను ఎవరిగా అనుకుంటున్నానో, ఎవరిగా తెలుసుకున్నానో, ఈ తెలుసుకున్న నేను నాకు నచ్చటం లే, అసంతృప్తికరంగా ఉంది. దీన్ని వదిలేసి నేను ఇంకేమో అయిపోవాలి, ఏమేమో అయిపోవాలి, నేను ఏమో కావాలి. ఏం కావాలి? ఇప్పుడు నేను ఉన్న నేను వదిలి ఇది కాకుండా ఇంకా అయిపోవాలి. అంటే నన్ను నేను చూసుకున్న నేను, తెలుసుకున్న నేను నాకు అసంతృప్తికరంగా, బాధాకరంగా ఉన్నది. దీన్ని వదులుకోవాలి. దీన్ని వదులుకోవటం నాకు చేతనవుతలేదు. నేను ఒక పని చేసినా, ఒక వస్తువును చూసినా, ఒక అనుభవించినా ఈ నేనే ఉంటున్నది. అన్ని అనుభవాలకు ఈ నేనే ఆధారంగా ఉంటుంది. ఏం చేసినా ఈ నేనే, చూసినా, మాట్లాడినా, ముట్టినా, తెలుసుకున్నా, కంటితో చూసినా, చెవితో విన్నా ఈ నేనే ఉంటున్నాను. కానీ అయితే ఎంత ప్రయత్నించినా ఈ ప్రయత్నించు వాడే నేను, కర్త భోక్త అంటున్న నేను. ఈ నేను ఎంత ప్రయత్నిస్తే, అప్పుడు కర్మ అంటే ఏమిటి? ఒక కర్త ఒక కర్మ విషయంలో ప్రయత్నిస్తాడు అంటే అర్థం ఏమిటి? ఒక రెండు మార్గాలలో ఈ మార్గంకు బదులు ఆ మార్గం తీసుకుంటాడు. ఈ పని చెయ్యాలా, ఆ పని చెయ్యాలా ఆలోచించవచ్చు, చెయ్యాలా మానాలా చూడొచ్చు. కానీ చేసేవాడినే చేసేవాడు కర్త. కర్తనే కర్మతోటి మార్చుకోవచ్చా? చూడండి, కర్త కర్మ ఆచరిస్తాడు. అంతేగాని కర్మాచరిస్తే కర్త కాకుండా పోతాడా? కర్మాచరిస్తే కర్తనే గట్టిగా ఉంటాడు. కర్మ ఆచరించటమే కర్త. కనుక కర్త కర్మనాచరిస్తే కర్మ విషయంలో, బాహ్య విషయంలోనే మార్పు వస్తుంది, కానీ కర్త విషయంలో మార్పు రాదు. అంటే కర్త అట్లాగే ఉంటాడు, మార్పు రాదు అంటే అర్థం కర్త కర్తగానే ఉంటాడు అని అర్థం. కర్త కొంత మారుతాడు, అది వేరు విషయం. కర్త వికారం పొందుతాడు, కానీ కర్త కర్తనే ఉంటాడు. కానీ ఏదో ప్రయత్నించి ప్రయత్నించి కర్త ఇంకేదో అకర్త అయిపోడు.
అందుకని నేను ఏం చేసినా నేనుగానే ఉంటున్నాను. నేనంటే ఇప్పుడున్న నేను, పరిమిత నేను, ఒక దేశంలో ఒక కాలంలో ఉన్నాను. నేను ఇక్కడే ఉన్నాను, సర్వవ్యాపకుణ్ణి కాదు. నేను ఇక్కడే ఎందుకున్నాను, దేహంగా ఉన్నాను. దేహం నేననుకుంటే దేహం పరిమితం కనుక నేను పరిమితమే. నేను ఇక్కడే ఉన్నాను, ఇగో ఇప్పుడున్నాను, ఈ విధంగా ఉన్నాను. ఈ నేను నాకు భరించలేకుండా ఉన్నది. అందుకే లౌకిక అనుభవాల్లో కూడా మనం చేస్తున్నది ఏమిటి, ఏదో ఒక వస్తువు సంపర్కం కావాలి. వస్తువో వ్యక్తియో పరిస్థితో దేశకాలాలు, ఆ వస్తువు సంపర్కంలో ఆ అనుభూతిలో ఈ నన్ను నేను కొద్దిసేపు మర్చిపోతాను. ఏ నేను, ఇగో ఈ నచ్చని నేను, ఈ పరిచ్ఛిన్న నేను, ఈ జీవభావపు నేను అందులో మర్చిపోతున్నాను, మునిగిపోతున్నాను. అందరికీ అందుకే తన్ను తాను మైమరిపించే అనుభూతులే ఈ లౌకిక అనుభూతులన్నీ. ఒక సారాయి తాగితే ఎట్లా, దుఃఖాల్లో బాధలో ఉన్న వ్యక్తి కష్టాలు భరించలేక ఏదో ఒక తనకు అన్యాయం జరిగిందో లేక తనే ఇంకొక తప్పు చేశాడో అది భరించలేక తనను తాను మైమర్చిపోవటానికి సారా తాగుతాడు. అట్లాగే మనం ఆ విషయాలు ఈ విషయాల సంబంధంలో ఒక అనుభూతి కలుగుతుంది, అనుభూతి ఏం చేస్తుంది, అందులో తనను తాను మైమర్చేటట్టు చేస్తుంది. అమ్మయ్య బాగుందంటాడు కానీ ఎన్నాళ్ళు మరుస్తాడు, సారా తాగితే ఎన్నాళ్ళు దుఃఖం మరుస్తాడు. ఒకనాడన్న దుఃఖాన్ని ఎదుర్కొంటేనే పోతుంది కానీ మైమరుస్తే పోదు. అందుకే లౌకిక అనుభవాలన్నీ ఈ జీవభావాన్ని, ఈ పరిమిత జీవుడు, ఈ దుఃఖకరమైన జీవుణ్ణి మర్చిపోయేటట్టు చేస్తుంది. కొద్దిసేపు అయిపోగానే మళ్ళీ జ్ఞాపకంకి వస్తుంది, అయ్యో మళ్ళీ ఇదే నేనా, ఈ నేను, ఈ పరిమిత నేను, దుఃఖపు నేను, సంసార నేను ఎన్నడు వదలాలి. మళ్ళీ ఒక అనుభవంలో మునుగుతాడు, మళ్ళీ వస్తుంది, మళ్ళీ తేలుతుంది, మళ్ళీ మునుగుతుంది, మళ్ళీ తేలుతుంది. మరి దీనికి ఏమిటి గతి? అప్పుడు గురువు అంటాడు, ఇది మర్చిపోతే పోయేది కాదు, దీన్ని పూర్తిగా తొలగించాల్సిందే. ఇది ఏమిటి అంటే నీ గురించిన నీ కనిపిస్తున్నది నీ నిజస్వరూపం కాదు, నీ తప్పుడు స్వరూపం అని. ఓ అట్లాగా, అయితే మరి ఈ తప్పుడును తప్పని గుర్తించి నా నిజస్వరూపాన్ని గుర్తించటం ఎట్లో? అదిగో తనను తాను తన నిజస్వరూపంలో కొత్తదేమీ సాధించనక్కర్లే. తన నిజస్వరూపం ఆనందమయంగానే ఉంది, తాను తానుగానే ఉంది. ఏ ప్రయత్నము చేయని అవసరం లేకుండానే ఆనంద స్వరూపంగా ఉంది. కాకపోతే దాన్ని గుర్తించకుండా తనను ఇంకొకడిగా అనుకున్నాడు. ఈ ఇంకొకడు నీ అనుభవంలోనే తప్పు అని నీ చేతనే గుర్తింప చేయాలి. వ్యక్తికి తనకు, ఎందుకంటే ఒక తప్పుడు బుద్ధిని తప్పు అని రుజువు చేస్తే అది రుజువైనప్పుడు వాస్తవం ఏదో తనకు తెలిపోతుంది. అది తన అనుభవంలోనే గుర్తుపట్టాలి. గుర్తుపట్టాలి అంటే ఇదే తత్వజ్ఞానం, తన గురించిన వాస్తవిక జ్ఞానం. ఈ జ్ఞానానికి మనస్సుకు ఒక సంసిద్ధత కావాలి. అది ఎలా గుర్తించాలి, గుర్తించటానికి సాధనమేమిటి? ఈ సాధనాలనే మనము యోగము అన్నాము. ఈ యోగాలను కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం, అష్టాంగ యోగం ఇటువంటి పేర్లు పెట్టారు. యోగం అంటే ఈ విధంగా తనను ఆ గుర్తించటానికి కావలసినటువంటి సాధనం. ఈ సాధనాలను మనం తరువాత భాగంలో చర్చించుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.